శ్రమతో మార్పు. ఈరోజు కథ. సుబ్బారావు, రాజమ్మ చాలా పేద దంపతులు. సుబ్బారావు ఒక రైస్ మిల్లులో రోజు కూలీగా చేస్తూ ఉండేవాడు. రాజమ్మ కొందరి ఉద్యోగస్తుల ఇళ్లలో పని మనిషిగా చేస్తూ ఉండేది. సుబ్బారావు ప్రతిరోజు మిల్లు నుండి ఇంటికి వస్తూ బాగా సారా తాగి వచ్చేవాడు. అదేమిటని భార్య అడిగితే, పగలంతా కష్టపడి పనిచేస్తున్నాను కదా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు, నొప్పులు తగ్గటానికి తాగుతున్నాను అనేవాడు. రాజమ్మ తాగద్దని ఎంత బాధించినా, నేను తెచ్చే డబ్బులు ఇంట్లో చాలటం లేదని అడిగినా మానుకోలేదు. పైగా ఒక్కోసారి రాజమ్మను చితకపాదేవాడు. రాజమ్మ చేసేది లేక చివరకు తనే తెలుసుకుంటాడులే అని ఊరుకుంది. ఒక్కగానొక్క కొడుకు రాంబాబును మాత్రం సుబ్బారావుకి ఇష్టం లేకపోయినా చదివిస్తుంది రాజమ్మ. రాంబాబు 10వ తరగతి చదువుతున్నాడు. బడికి వెళ్ళటంతో అశ్రద్ధ చేసేవాడు కాదు. పైగా ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు చదవటం వలన క్లాసులో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునేవాడు. 10వ తరగతి కామన్ పరీక్షలు దగ్గరకు రావడంతో 10 రోజులలో పరీక్ష ఫీజు కట్టాలి అని చెప్పాడు తల్లికి. ఇంకా 10 రోజులు గడువుంది కదా, అప్పటికి ఇస్తాన్లే బాబు అంది రాజమ్మ. బాగా పొద్దుపోయిన తర్వాత బాగా తాగి వచ్చిన భర్తతో కొడుకు ఫీజు విషయం చెబితే, ఇప్పుడు వాడు చదివి ఏ రాజ్యం వెళ్ళాలి, ఆ చదువు మాని నాతో పాటు పనికి వస్తే 100 రూపాయలు వస్తాయి, పరీక్ష లేదు ఏమీ లేదు, పనికి రమ్మను అని గొడవ పెట్టాడు సుబ్బారావు. ఇంకా ఎదురు మాట్లాడితే చావబాదుతాడని మౌనంగా ఉండిపోయింది రాజమ్మ. రాంబాబు తండ్రి మాటలు విని తన ఫీజు తల్లి కట్టాలంటే కష్టమే అనుకున్నాడు. తరువాత 4 రోజుల నుంచి సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వస్తున్న రాంబాబుని కారణం అడిగితే, సాయంత్రం పూట ప్రైవేట్ క్లాసులు పెడుతున్నారమ్మా, అందుకే రావటం ఆలస్యం అవుతుంది అని చెప్పాడు రాంబాబు. రాంబాబు చెప్పింది నిజమేనని నమ్మింది రాజమ్మ. మరుసటి రోజు రాజమ్మ ఒకరి ఇంట్లో పనిచేస్తూ ఉండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, రాజమ్మ అంటే నువ్వే కదమ్మా, రాంబాబు మీ అబ్బాయే కదమ్మా అని అడిగాడు కంగారుగా. అవును, ఏమైంది మా వాడికి అంది ఆతృతగా. నా వెంట రామ్మ అని రాంబాబు చదివే స్కూల్ పక్కనున్న షోడా షాప్లోకి తీసుకువెళ్ళాడు. ఎదురుగా రక్తపు మరకలతో ఉన్న రాంబాబును చూసి, బాబు ఏమైంది నీకు అంటూ బోరున ఏడ్చింది. ఏడవకమ్మ, 4 రోజుల నుంచి స్కూల్ అయిన తర్వాత మీ వాడొచ్చి షోడాలు పడుతున్నాడు, పరీక్ష ఫీజు కోసం డబ్బులు కావాలంటే పోనీలే అని పని ఇచ్చాను. ఈరోజు షోడాలు పడుతూ మిషన్లో నుంచి షోడాలు తీస్తుంటే కింద పడి పగిలిపోయాయి, గాజు ముక్కలు శరీరంలో గుచ్చుకుపోయాయి అని చెప్పాడు షోడా షాపు యజమాని. అది విని రాజమ్మ, ఫీజు డబ్బులు నేను కష్టపడి తీసుకొచ్చేదాన్ని కదయ్యా అని విలపించసాగింది. షోడా షాప్ అయిన పంపించిన వ్యక్తితో డాక్టర్ వచ్చాడు. గాజు ముక్కలు తీసి కట్టు కట్టి ఏం పర్వాలేదమ్మా అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఇదిగోనమ్మా మీ వాడికి రావాల్సిన డబ్బులు కూలి, మరో 50 రూపాయలు తల్లి చేతిలో ఉంచాడు షోడా షాపు ఓనరు. తర్వాత సుబ్బారావు ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని, నా తాగుడు వల్లే ఇలా జరిగింది, ఈ దురలవాటు లేకుంటే నీవు ఈ పని చేసేవాడి కాదు కదరా, ఇక నుంచి తాగితే నీ మీద ఒట్టే అని పశ్చాత్తాప పడ్డాడు. ఆ రోజు నుంచి తాగుడు మానేశాడు సుబ్బారావు. వచ్చిన కూలీ డబ్బంతా రాజమ్మ చేతికి ఇవ్వసాగాడు. 1 వారంలో పూర్తిగా కోలుకున్నాడు రాంబాబు. తనకు దెబ్బలు తగిలినా తండ్రిలో మార్పు వచ్చినందుకు సంతోషించాడు రాంబాబు. తల్లి ఇచ్చిన డబ్బులతో స్కూల్ ఫీజు కట్టాడు. పరీక్షల్లో 1st మార్కులు తెచ్చుకునేందుకు రాత్రింబగళ్ళు కష్టపడి చదివి 1st ర్యాంకుతో పాస్ అయ్యాడు. తను శ్రమించిన శ్రమతో తన తండ్రిలో మార్పు వచ్చినందుకు రాంబాబు ఎంతో ఆనందించాడు.